कांग्रेस अभ्यर्थी पोंगुलेटी श्रीनिवास रेड्डी इंट्लो आईटी अधिकारुलु सोदालु चेस्तुन्नारु अटु खम्मंलोने कादु इक्कड हैदराबाद लो कूडा आयनकु संबंधिंचिन निवासालो आईटी अधिकारुल तनिखीलु जरुगुतुन्नायि इक पूर्ति अपडेट्स मा प्रतिनिधि किरण अंदिस्तारु किरण తెల్లవారుజాము నుంచే హైదరాబాద్ లోని పలు ప్రాంతాల్లో ఐటి సోదాలు కొనసాగుతున్నాయి ఇక ఉదయం 6 గంటల నుంచి కూడా ఐటి టీమ్స్ వివిధ బృందాలుగా విడిపోయి ఎక్కడైతే పాలేరు కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన అభ్యర్థి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి నివాసం బేస్ చేసుకొని ప్రస్తమైతే ఐటి సోదాలు కొనసాగుతునే మనము జూబ్లీ హిల్స్ లోని రోడ్ నంబర్ 17 ప్రస్తమైతే పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి నివాసం వద్ద ఉన్నాము ఉదయమే 6 గంటలకు ఐటి సంబంధించిన టీం బెంగళూరు నుంచి వచ్చిన బృందం అయితే ప్రస్తం పొంగులేటి నివాసంలోనే తనికిలు సోదాలు కొనసాగిస్తా ఉన్నారు ప్రస్తం అయితే ఇటు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి లేరు అలాగే అందుబాటులో వారి కుటుంబ సభ్యులు ఎవరు కూడా లేరు అయినప్పటికీ కూడా ఇటు ఐటికి సంబంధించిన శాఖ అధికారులు బెంగళూరు నుంచి వచ్చిన టీం ప్రస్తం అయితే లోన ఐటి సోదాలు కొనసాగిస్తున్నారు వారి కుటుంబ సభ్యులు కూడా సమాచారం చేరవేశారు అయితే వీరికి భద్రతగా సిఐఎస్ఎఫ్ సంబంధించిన సెక్యూరిటీ వాళ్ళు కూడా అందుబాటులో ఉన్నారు ప్రస్తం అయితే మనం చూడొచ్చు విజువల్స్ లో జూబ్లీల్స్ లోని రోడ్ నంబర్ 17 లోని ఇది పొంగులేటి శ్రీనివాస్ రెడ్డికి సంబంధించిన నివాసం అలాగే ఉదయం రోడ్ నంబర్ 70 జూబ్లీల్స్ ఎక్కడైతే ఉందో జర్నలిస్ట్ కాలనీకి సంబంధించిన వారి బంధువుల ఇళ్లలో అలాగే వారికి సంబంధించిన కుమారుడి నివాసంలోను అలాగే ఇటు రాఘవేంద్రకి సంబంధించిన కన్స్ట్రక్షన్స్ ఏవైతే ఉన్నాయో పొంగులేటి శ్రీనివాస్ రెడ్డికి సంబంధించిన వారి బంధువులు అలాగే అతనికి సంబంధించిన కార్యాలయాలు ఏవైతే ఉన్నాయో కన్స్ట్రక్షన్ సంబంధించిన కార్యాలయాలు ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించి కూడా ఉదయం నుంచి ఐటి సోదాలు కొనసాగుతున్నాయి ఇటు ఖమ్మంలోను అలాగే పాలేరులోను ఇటు బంజారాహిల్స్ లోను హైదరాబాద్ లోని జూబ్లీ హిల్స్ లోను మొత్తంగా 8 ప్రాంతాల్లో 30 బృందాలుగా విడిపోయి ఏకకాలంలో తెల్లవారుజాము నుంచి ఐటి సోదాలు కొనసాగుతున్నాయి ప్రధానంగా మరికొద్ది రోజుల్లోనే తెలంగాణ రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న తరుణంలో ఐటి సోదాలు అనేటి ప్రస్తుతం కలబర పెడుతున్నాయని చెప్పాలి కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన అభ్యర్థుల నివాసంలో ఐటి సోదాలు కొనసాగడం అనేది కూడా ఇటు రాజకీయంగా పెద్ద చర్చ కొనసాగుతుంది పెద్ద అంటే తీవ్ర దుమారాన్ని రేపిందని చెప్పాలి ఇటీవల పరిశీలిస్తే పారిజాతం సంబంధించిన ఎక్కడైతే బడంపేట్ మేయర్ పారిజాత నరసింహారెడ్డి నివాసంలో ఐటి సోదాలు జరిగాయి అలాగే ఇటు మహేశ్వరం సంబంధించిన కాంగ్రెస్ అభ్యర్థి ఎవరైతే ఉన్నారో కిచ్చల గారు లక్ష్మారెడ్డి నివాసంలోను ఐటి సోదాలు కొనసాగాయి సుమారు దాదాపు 48 గంటల పాటు కూడా అక్కడ కూడా ఐటి సోదాలు కొనసాగాయి అయితే ఇటీవలే పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి కూడా ఎన్టీవీతో మాట్లాడుతూ తనకు సంబంధించిన నివాసంలోను అలాగే తనకు సంబంధించిన కార్యాలయాల బంధువుల నివాసంలోను ఐటీ సోదాలు కొనసాగుతాయని చెప్పి ఎన్టీవీతో మాట్లాడాడు అయితే దాని బలం చేకూరుస్తూ కూడా ఈరోజు తెల్లవారుజాము నుంచే ఐటీ సోదాలు కొనసాగుతున్నాయని చెప్పాలి ప్రధానంగా ఇటు బెంగళూరు నుంచి వచ్చిన సుమారు 30 టీమ్స్ కూడా ఏకకాలంలో ఇటు ఖమ్మం అలాగే పాలేరు అలాగే బంజారాహిల్స్ జూబ్లీల్స్ వారి బంధువులలో అలాగే వారికి సంబంధించిన కార్యాలయాలు కావచ్చు అలాగే పొంగులేటి శ్రీనివాస్ రెడ్డికి సంబంధించిన కుమారుడి నివాసంలోను ఏకకాలంలో సోదాలు కొనసాగిస్తూ ఉన్నారు ప్రధానంగా ఎన్నికల సమయంలో చాలా ఎత్తున అంటే పెద్ద ఎత్తున కూడా నగదు చేతులు మారే అవకాశం ఉంటుంది దీనికి సంబంధించిన ట్రాన్సాక్షన్స్ ఏ విధంగా ఉన్నాయి అలాగే అకౌంట్ సంబంధించిన ట్రాన్సాక్షన్స్ ఏ విధంగా ఉన్నాయి వాటికి సంబంధించిన ఫైల్స్ ఏ విధంగా ఉన్నాయి అలాగే చాలా వరకు అంటే ఇన్ఫర్మేషన్ బేస్ చేసుకొని ప్రస్తుతం అయితే ఐటీకి సంబంధించిన శాఖ అధికారులు ఉదయం తెల్లవారుజాము నుంచి కూడా సోదాలు కొనసాగిస్తున్నారు ప్రస్తుతం అయితే జూబ్లీల్స్ రోడ్ నంబర్ 17లోని పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి నివాసంలో ఐటీకి సంబంధించిన అధికారులు సోదాలు కొనసాగిస్తున్నారు అలాగే జూబ్లీల్స్ రోడ్ నంబర్ 70లోను అలాగే అతని కుమారు నివాసంలోను అలాగే రాఘవేంద్రకు సంబంధించిన కన్స్ట్రక్షన్స్ ఏవైతే ఉన్నాయో పొంగులేటి శ్రీనివాస్ రెడ్డికి సంబంధించిన వారి బంధువులు కార్యాలయంలో ఉదయం నుంచి కూడా ఐటీ సోదాలు కొనసాగుతున్నాయని చెప్పాలి శ్రవంతి రైట్ కిరణ్ థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్